ఇదేన ఫస్ట్ హాల్ టికెట్. ఉద్యోగం వచ్చిందాక వస్తూనే ఉంటుంది హాల్ టికెట్. హాల్ టికెట్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. హాల్ టికెట్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. పుట్టికేమి ఫీజులు కట్టాలి. మళ్ళీ మా ఎగ్జామ్ ఏముంటుంది? స్కూల్లో నేను రాయలేదు కదా, నువ్వు రాయాలి. నువ్వు పోయి రాస్తావు చూడు. వచ్చా నేను మా స్కూల్లో రాయరా మా ఎగ్జామ్. నువ్వేమో కాలువై మంచి ఎగ్జామ్. ఎగ్జామ్ అని ఏమన్నా టెన్షన్ పడుతున్నావా నువ్వు? నేనైతే వచ్చిన రాసేసేస్తా ప్రశాంతంగా, టెన్షన్ పడకుండా. పేరెంట్స్ ఎవరైనా పిల్లలకు ఇట్లా అనొద్దమ్మా, వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్ చూడు అట్లా అనొద్దమ్మా. అసలు ఎగ్జామ్స్ అంటే ఏంటి నాకు హల్దవేస్ చెప్పని వాళ్ళు. ఇదేనా ఫస్ట్ హాల్ టికెట్? ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా హాల్ టికెట్లు. ఉద్యోగం వచ్చిందాక వస్తూనే ఉంటాయి హాల్ టికెట్. హాల్ టికెట్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. హాల్ టికెట్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. హాల్ టికెట్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. పుట్టికేమి ఫీజులు కట్టాలి. అమ్మ నాకు ఎగ్జామ్ ఎదుంటుంది అమ్మా. ఎగ్జామా? మీ స్కూల్లో ఉంటుంది? స్కూల్లో ఉంటుందా? లేకపోతే ఎల్లి రాయాలని ఇలాగా నావంటే పెద్ద ఎగ్జామ్స్. నీకు స్కూల్లో FA1 అమ్మ, అది మీ స్కూల్లోనే నీ క్లాస్లోనే ఉంటుంది. అర్థమైందా? ఎందుకు నీకు ఎక్కడికైనా వెళ్ళి రాయాలని ఉందా? పెట్టమంట మరి FA1 తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టమంట మేడం. నువ్వు పోయి రాష్ట్రాపు, మీ క్లాస్లోనే ఉంటుంది. నేను మా స్కూల్లో రాయరమ్మా ఎగ్జామ్. ఎందుకు రాయంటే రాయా? ఎందుకలా? నేను చదివిన కాలేజ్ ఎగ్జామ్ రాస్తావా? వేరే కాలేజ్కి పోయి రాసేస్తావు. నేను కూడా వేరే దగ్గర పోయి రాసేస్తావు. అమ్మా పెద్ద ఎగ్జామ్స్ అమ్మా, ఎంట్రన్స్ టెస్ట్ అవి అట్లా. నీవి FA1 అంతే ఫస్ట్ ఎగ్జామ్, వాటికి కూడా నీకు ఇంకా సెంటర్ వేసి ఇంకా పెడతారు ఎగ్జామ్స్. నీకు మీ స్కూల్లోనే రాయాలి, మీ క్లాస్లోనే రాయాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేయాలి వర్షిత? నువ్వు నో అంటే చెప్పు. ఈసారికి అయితే మీ స్కూల్లో రాయి, తర్వాత చెప్దాం కానీ మేడంకి. సరేనా? వేరే స్కూల్లో రా, వేరే స్కూల్లో పెట్టండి మా వర్షితకి ఎగ్జాము. వేరే స్కూల్ వెళ్ళి రాసేసి వస్తుందని చెప్తా. సరేనా? ఓకేనా? ఓకేనా? ఓకేనా అంటే నేనేమో తిరగనికే పోతున్నా వర్షిత, ఎగ్జామ్ రాసేస్తా వర్షిత అంతే. స్కూల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటావు కదా. మరి నేను కూడా ఎగ్జామ్ పొద్దున్న రాస్తాను వర్షిత, 3 అవర్స్ రాసేసి వస్తా అంతే. ఇప్పుడు నీది ఏంది బాధ? అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇప్పుడు ఏంటి చెప్పు నీ ప్రాబ్లం. ఎగ్జామ్ వేరే ఊళ్ళో పెట్టాలి, అక్కడ పోవాలి, నేను రాయాలి అంతే. అట్లానా అయితే సరేలే. నెక్స్ట్ వస్తే కదా SA1 వస్తుంది కదా, మేడంకి చెప్దాంలే వేరే ఊర్లో పెట్టండి అని చెప్తా. సరేనా? ఇప్పుడైతే మీ స్కూల్లో రాసేసి హాల్ టికెట్ వచ్చేసింది కదా. ఓకేనా డన్నా? ఓకే చదువుకో, ఇక ప్రాక్టీస్ చేసుకో. అమ్మా ఎగ్జామ్ అని ఏమన్నా టెన్షన్ పడుతున్నావా నువ్వు? భయం లేదా నీకు? ఎందుకు భయం లేదు? భయపడతారు కదా ఎగ్జామ్ అంటే. నాకైతే హ్యాపీ ఉంది. వై? ఎందుకు హ్యాపీ ఉంటే? నేను ఎగ్జామ్ అంటే అట్లుంటది. ఎందుకు టెన్షన్ లేదా నీకు? భయం లేదా ఎగ్జామ్ అంటే? ఏం క్వశ్చన్స్ వస్తాయో, ఏం రాయాలో, మళ్ళీ ఎన్ని మార్క్స్ వస్తాయో, మళ్ళీ తక్కువ మార్క్స్ వస్తే మీ ఫ్రెండ్స్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు మరి ఎట్లా? అమ్మా నేను మంచిగా చదువుకున్నానా లేదా? చదువుకున్నా. ఎగ్జామ్లో చదువుకున్నా కదా,
ఎగ్జామ్ నాకు వచ్చింది రాసేసి వస్తా. ఒకవేళ నేను చదవని బిట్ ఏదన్నా వచ్చింది అనుకో, అది నెక్స్ట్ ఎగ్జామ్ వరకు అవి నేను చేసుకుంటా. తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ అయినాక ఎక్కడ తక్కువ వచ్చినాయి ఎక్కడ మిస్టేక్ అని నేను చూసుకుంటా. నేను అప్పుడు ఇప్పుడు వేసుకుంటున్నా అది నేను. అంతేగాని వాళ్ళకి తక్కువ వచ్చినాయి వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని వద్దమ్మా. మళ్ళీ నేను నేర్చుకుంటా, ఎగ్జామ్లో మర్చిపోవచ్చు, మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ నేర్చుకోవచ్చు. నేనైతే వచ్చిన రాసేసేస్తా ప్రశాంతంగా టెక్షన్ పడకుండా. అట్లా అంటావా? అయితే పేరెంట్స్ ఎవరైనా పిల్లలకు ఇట్లా అనొద్దమ్మా, వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి మీ ఫ్రెండ్ని చూడు అట్లా అనొద్దమ్మా. చిన్న పిల్లలం నేర్చుకుంటాము మెల్లగా మెల్లగా, అవి తక్కువ నచ్చేస్తాయా చెప్పు. అవును వర్షిత, ఇంత నేర్చుకున్నా ఒక్కొక్కసారి మర్చిపోతాము. నేర్చుకుంటాము, చిన్న చిన్న ఎగ్జామ్స్ కదా అమ్మా ఇవి, ఫస్ట్ ఫస్ట్లో రాసుకుంటా వచ్చేస్తాయి. తర్వాత అయితే మాకు కూడా ఎగ్జామ్స్ ఎట్లుంటాయో తెలుస్తాయి. అసలు ఎగ్జామ్స్ అంటే ఏంటి, మనం ఎంతవరకు నేర్చుకున్నామో మనకు నాకు తెలిసిపోతుంది. తర్వాత దాన్ని బట్టి మనకి ఎట్లా చదవాలో అర్థమవుతుంది. దానికి ఎందుకు టెన్షన్ పడాలి, ఎందుకు ఫీల్ అవ్వాలి, మనం హ్యాపీగా రాయాలి అంటే ఫీల్ అవ్వకూడదు. అంతేనా? సో నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు అయితే. Yes. కొన్ని మిస్టేక్స్ ఉంటే నువ్వు చెప్పు, తర్వాత నేను ఎగ్జామ్లో కవర్ చేసుకుంటా. అంతేనా అయితే? ఓకే, మరి బాగా చదువుకో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ప్రిపేర్ కండి మంచిగా ఎఫ్ఏ వన్కి. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి మళ్ళీ. నోటిఫికేషన్ కొడుకునేలాగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.